అందరికీ నమస్తే అండి. ఇప్పుడు దేశ రాజకీయాల్లో మళ్ళీ ఉన్నపలంగా సెక్షన్ 17A చర్చకు వచ్చింది. సెక్షన్ 17A అంటే మనందరికీ చాలా బాగా గుర్తొచ్చే కేసు, స్కిల్ డెవలప్మెంట్ కేసు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన పరిణామాలు, ఆ తర్వాత ఆయన క్వాష్ పిటిషన్ వేయడం, సెక్షన్ 17A తెర మీదకు తీసుకురావడం, ఇవన్నీ మనకు గుర్తుకొస్తాయి. సో ఇప్పుడు కర్ణాటక రాజకీయాల నేపథ్యంలో ఈ కేసు, ఈ సెక్షను మళ్ళీ తెర మీదకి వచ్చింది. సో ఏంటి ఇప్పుడు కర్ణాటకలో ఏం జరుగుతోంది అనేది ఒక సింపుల్గా మనం ఒకసారి చూసుకుంటే, యాక్చువల్లీ కర్ణాటక పాలిటిక్స్ అదేంటో కానీ అక్కడ సీఎంలుగా పనిచేసిన వాళ్ళ మీద ఎప్పుడూ అవినీతి కేసులు ఉంటూనే ఉంటాయి. అఫ్కోర్స్ మన రాష్ట్రంలో కూడా అనుకో, రాజకీయాలు అలా తయారయ్యాయి. సో ఇప్పుడు కర్ణాటక రాష్ట్ర సీఎంగా సిద్ధరామయ్య గారు ఉన్నారు. ఈయనకు సిద్ధరామయ్య గారి భార్య పేరిట మైసూరులో కొన్ని భూములు ఉన్నాయి. ఆ భూములను మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, నగరాభివృద్ధి సంస్థ అభివృద్ధి కోసం ఆ భూములు సేకరించింది. సేకరించి దానికి పరిహారంగా, దానికి ప్రతిగా వీళ్లకు అక్కడే ఆ సమీపంలో విజయనగర ప్రాంతంలో వాళ్లకు భూములు ఇచ్చారు. అంటే బెంగళూరు మైసూరు మధ్యలో అనుకుంటా, ఆ విజయనగర ప్రాంతంలో దానికి భూములు ఇచ్చారు. అయితే వాళ్ళు తీసుకున్న భూముల కంటే పరిహారంగా ఇచ్చిన భూముల విలువ బాగా ఎక్కువ. సో దానికి ఈయన అధికారంలో ఉండి సహకరించారు, సిద్ధరామయ్య గారు దాన్ని మ్యానిపులేట్ చేశారు అనేది ఒక ఆరోపణ. ఈయన అధికార దుర్వినియోగానికి పాల్పడి అవినీతికి, భారీగా అవినీతికి తెరతీశారు, అందుకే ఎక్కువ విలువైన భూములు కొట్టేశారు అనేది ఒక పెద్ద ఆరోపణ. దీని మీద ఫిర్యాదులు రావడం, కొంతమంది సామాజిక కార్యకర్తలు ఎవరో ఫిర్యాదులు చేయడం, దాని మీద విచారించండి అని ఇమీడియట్గా గవర్నర్ గారు అప్రూవల్ ఇవ్వడం, ఇదంతా కూడా చర్చ జరిగింది. సో గవర్నర్ గారు అప్రూవల్ ఇవ్వడానికి దారితీ వాడిన సెక్షన్ అదే 17A 2018లో వచ్చింది. యాక్చువల్గా అంతకుముందు 1988లో ఒక చట్టం చేశారు, సెక్షన్ 17 అనేది ఉంది. సో ఆ 17ని 2018లో మార్పులు చేసి 17A తీసుకొచ్చారు. ఈ 17A ప్రకారం ఏమిటంటే, మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం చంద్రబాబు గారి కేసుల సందర్భంగా, సీఎంలు లేదా క్యాబినెట్లో ఉన్న మంత్రులు లేదా మాజీ సీఎం హోదాలో ఉన్నప్పుడు వాళ్ళ మీద ఏమైనా అవినీతి ఆరోపణలు వస్తే వాళ్ళని ప్రాసిక్యూట్ చేయాలన్నా, వాళ్ళని విచారించాలన్నా, వాళ్ళని అరెస్ట్ చేయాలన్నా, వాళ్ళ పైన అథెంటిసిటీ, వాళ్ళ పైన సుపీరియర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ అనుమతి తీసుకోవాలి. అంటే ఇప్పుడు ప్రభుత్వానికి సుపీరియర్ ఎవరు? గవర్నర్ గారు కదా. ఈ ఇప్పుడు శాసనసభకు సుపీరియర్ ఎవరు? చట్టసభ సభ్యులకు కానీ, చట్టసభ సభ్యులకైతే అంటే ఎమ్మెల్యేలకైతే సుపీరియర్ స్పీకర్, అందుకే ఎమ్మెల్యేలను విచారించాలన్నా, ఎమ్మెల్యేని అరెస్ట్ చేయాలన్నా స్పీకర్ పర్మిషన్ తీసుకోవాలి. అదే క్యాబినెట్లో ఉన్న మంత్రులని లేదంటే సీఎం హోదాలో ఉన్న వాళ్ళని విచారించాలన్నా, అరెస్ట్ చేయాలన్నా, ప్రాసిక్యూట్ చేయాలన్నా గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలి. అలాగే ఐఏఎస్లు, జిల్లాల్లో ఎస్పీలు వీళ్ళని ప్రాసిక్యూట్ చేయాలన్నా, విచారించాలన్నా సిఎస్ లేదా డీజీపీ పర్మిషన్ తీసుకోవాలి. ఇట్లా వీళ్ళ రక్షణ కోసం సెక్షన్ 17A 2018 జూలైలో తీసుకొచ్చారు. సో అప్పుడు చంద్రబాబు గారి కేసులో ఏం జరిగిందంటే, ఈ సెక్షన్ 17A ప్రకారం గవర్నర్ అనుమతి తీసుకోలేదు, గవర్నర్ అనుమతి తీసుకోకుండానే అరెస్ట్ చేశారు. అప్పుడు జరిగింది ఏది, 2023 సెప్టెంబర్లో జరిగింది మన రాష్ట్రంలో. సెక్షన్ 17A ఫాలో అవ్వకుండా, అనుమతి లేకుండానే అరెస్ట్ చేశారనేది అప్పుడు వాదన. ఇప్పుడు ఏంటంటే, ఈ సెక్షన్ 17A ప్రకారమే గవర్నర్ గారు అనుమతి ఇచ్చారు. ఆల్రెడీ కర్ణాటక రాష్ట్ర గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ ఆయన సీఎం సిద్ధరామయ్య గారిని విచారించమని అనుమతి ఇచ్చారన్నమాట, అప్రూవల్స్ ఇచ్చారు. కాబట్టి ఆయన అనుమతి ఇచ్చారు కాబట్టి ఇక్కడ గొడవ లేదు. అసలు ఆయన అనుమతే ఇవ్వకూడదు, ఆయనకు ఆ రైట్సే లేవు అనేది కాంగ్రెస్ వాదన. అది బీజేపీ కావాలని రాజకీయంగా వాడుతున్నారు, అసలు ఆయన ఇవ్వడం ఏంటి, ఆయనకు ఆ రైట్ లేదనేది ఇళ్ళ వాదన. కానీ యాక్చువల్లీ సెక్షన్ 17A ప్రకారం లేదా 1988లో వచ్చిన సెక్షన్ 17 ప్రకారం ఏంటంటే, అనుమతి ఇవ్వచ్చు, గవర్నర్ గారికి ఆ రైట్స్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను ప్రశ్నించడానికి, విచారించడానికి గవర్నర్ గారు అనుమతి ఇవ్వడం సబవే, చట్టపరంగా చెల్లుబాటు అవుద్ది, దానిలో ఎటువంటి చట్ట ఉల్లంఘనలు లేవు. కాకపోతే దీన్ని బీజేపీ రాజకీయంగా వాడుకునే అవకాశం ఉంది. ఎందుకంటే కర్ణాటకలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనే ఫైట్ ఎప్పటి నుంచో ఉంది.
గతంలో యడ్యూరప్ప సీఎంగా ఉన్నప్పుడు కొన్ని అవినీతి ఆరోపణలు రావడము, అతన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాని మీద విచారం చేయడము, ఇవన్నీ జరిగాయి. దానికి కేంద్రం స్థాయిలో ఒప్పుకోకపోవడము, గవర్నర్ అనుమతి ఇవ్వకపోవడం, ఇవన్నీ జరిగాయి. అప్పుడు ఆయన సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు, చాలా ఇష్యూస్ జరిగాయి. సో ఇప్పుడు మొన్న 2023లో జరిగిన ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ మొత్తం 224 అసెంబ్లీ స్థానాలు ఉంటే 135 కాంగ్రెస్ గెలిచింది, బీజేపీ 66 అనుకుంటా గెలిచింది, జేడీఎస్ ఏమో 19 సీట్లు గెలిచింది కదా. సో ఈ 135 సీట్లు వీళ్ళు గెలిచారు కాబట్టి వీళ్ళకేం ఇబ్బంది లేదు. కాంగ్రెస్ పార్టీని చీల్చేసి అస్థిరపరిచి ప్రభుత్వం మారిపోయేంత సీన్ లేదు. అఫ్కోర్స్ కాంగ్రెస్ పార్టీలో రెండు గ్రూపులు ఉన్నాయి, డికే సుకుమార్ గారి గ్రూప్ వేరు, సిద్ధరామయ్య గారి గ్రూప్ వేరు. వాళ్ళకి కాకపోతే వీళ్ళ చేతిలో అధికారం, వీళ్ళకి కాకపోతే వాళ్ళ చేతిలో అధికారం ఉంటుంది కాదు తప్ప, ఇద్దరు కూడా పూర్తి స్థాయి కాంగ్రెస్ పార్టీ మనుషులు, ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ లైన్ దాటి బయటకు వెళ్ళే వ్యక్తులు కాదు. ఒకవేళ ఇదిగో వీళ్ళకి మరీ బొటాబొటీగా 115, 120 సీట్లు మాత్రమే ఉన్నాయి కాబట్టి డికే శివకుమార్ని రెచ్చగొట్టి ఏదో మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే లాంటి వాళ్ళని బయటకు తీసుకొచ్చినట్టు, కర్ణాటకలో డికే శివకుమార్ని బయటకు తీసుకొచ్చి బీజేపీ మద్దతు ఇచ్చి, ఇదిగో ఈ 66 ప్లస్ ఈ 19 మద్దతు ఇచ్చి డికే శివకుమార్కి ఒక 20 మందో 30 మందో ఇస్తే ఆయన్ను సీఎం చేసే గేమ్ ఆడుతుంది బీజేపీ అనుకోవడానికి లేదు. ఎందుకంటే అక్కడ డికే శివకుమార్ కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీ మనిషి, ఆయన అనువనువు కాంగ్రెస్ పార్టీ మనిషి కాబట్టి ఆయన బీజేపీకి లొంగే రకం కాదు. సో అక్కడ ఈ 135 చీల్చేసి ప్రభుత్వాన్ని అస్థిరపరిచి ప్రభుత్వాన్ని కూల్చేసేంత గేమ్ అక్కడ బీజేపీ ఆడలేదు. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్లో అంత తారస్థాయి విభేదాలు లేవు, అంత పలచగలేదు కాంగ్రెస్ పచ్చిగా చెప్పుకోవాలంటే. సో ఇక్కడ కక్ష సాధింపు అనేది జరుగుతుంది, రాజకీయం అయితే జరుగుతుంది, అక్కడ ఓన్లీ పవర్ గేమ్ కాదు పొలిటికల్ గేమ్ జరుగుతుంది. పవర్ గేమ్ అంటే ఏంటంటే సీఎంను మార్చేయాలి, వాళ్ళ మధ్య వాళ్ళని విభేదాలు సృష్టించాలి, మేము పవర్లోకి వచ్చేయాలి, కాంగ్రెస్ పార్టీలో సభ్యులను చీల్చేసి కొంతమందిని మాలో కలిపేసుకొని మేము పవర్లోకి వచ్చేయాలి అనేది పవర్ గేమ్, అది బీజేపీ ఆడుతోంది అనేది అక్కడ సిద్ధరామయ్య గారు ఆరోపిస్తున్నారు. కానీ అక్కడ జరుగుతున్నది పొలిటికల్ గేమ్, కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉంది కాంగ్రెస్ కాబట్టి వీళ్ళని టార్గెట్ చేసి దొరికారు, వీళ్ళ అవినీతికి దొరికారు కాబట్టి వీళ్ళని టార్గెట్ చేసి వీళ్ళని కాస్త ఇబ్బంది పెట్టాలి రాజకీయంగా అనేది బీజేపీ చేస్తున్న ప్రయత్నం. ఇది పొలిటికల్ గేమ్, పొలిటికల్ గేమ్కి పవర్ గేమ్కి తేడా ఉంటుంది. పవర్ గేమ్ అయితే జరగట్లేదని నేను అనుకుంటున్నాను, కేవలం అక్కడ పొలిటికల్ గేమ్ మాత్రమే జరుగుతుంది. అయితే పొలిటికల్ గేమ్ వల్ల అక్కడ ప్రభుత్వానికి వచ్చే ఇబ్బంది ఏమీ ఉండదు. మహా అయితే ఒకవేళ సిద్ధరామయ్య గారు మరీ రాజకీయంగా ఇబ్బంది పెడితే ఎలాగ, 2.5 ఏళ్ళు వాళ్ళకు ఒప్పందం ఉంది, సిద్ధరామయ్య గారు 2.5 సంవత్సరాలే సీఎంగా ఉంటారు, ఆ తర్వాత డికే శివకుమార్ గారే సీఎం అవుతారు. సో ఆయన 2.5 సంవత్సరాల తర్వాత రావాల్సింది, ఇమీడియట్గా సీఎం అయిపోతాడు, దాన్నే ఉంది అక్కడ. సో అక్కడ అంతకుమించి ఇంకేమీ జరగదు. మహా అయితే డికే శివకుమార్ గారు సీఎం అవుతారు తప్ప అంతకుమించి ఇంకా పెద్ద ప్రక్షాళనలు, పెద్ద రాజకీయ మార్పులు, పెద్ద పెద్ద గేమ్స్ అయితే జరగవు అన్నమాట. బీజేపీతో కలిసే సీన్ ఇద్దరిలో ఎవరికీ లేదు, ఇద్దరిలో ఎవరిని కూడా బీజేపీ దగ్గరకు కూడా రానివ్వరు. అర్థమైంది కదా? థ్యాంక్ యూ.